यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्मसंस्थापनार्थाय संभवामि युगे युगे। ధర్మము నశించునప్పుడు, అధర్మము వృద్ధి పొందునప్పుడు నేను అవతరించదను. సన్మార్గులను రక్షించుటకు, దుర్మార్గులను శిక్షించుటకు, ధర్మ సంస్థాపన కొరకు యుగ యుగములందు ఉద్భవించదను అని గీతాచార్యుడైన శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్లు భగవంతుని ప్రతినిధులకు యోగులు, సిద్ధులు, మహాపురుషులు ధర్మానికి విఘాతం కలిగినప్పుడల్లా అవతరించి ఆ కర్తవ్యాన్ని నిర్వహించారు. క్రీస్తు శకం 19వ శతాబ్దంలో మన భారతదేశం ఇంగ్లీషు వారి దాస్య శృంఖలలో మ్రగ్గుతున్న సమయంలో ఒకే దేశస్థులైనప్పటికీ సహోదర భావం వేడనాడి హిందూ ముస్లిములు తమలో తాము కలహించుకున్న తరుణంలో సర్వజనులు దైవభక్తిని మరచి ఇల్లు, వాకిలి, సంసారము, సంతానమే జీవిత పరమార్థాలుగా ఎంచి విషయ సుఖలాలసులై మోక్ష మార్గాన్ని విడచి అధర్మవర్తనులైన ఆపత్ సమయాన ఆపద్ బాంధవునిగా అపర దత్తాత్రేయమూర్తిగా అవధూత చక్రవర్తిగా మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లాలో పుణ్యతమమైన గోదావరి నదీ తీర ప్రాంతమైన షిరిడీ గ్రామంలో అవతరించారు శ్రీ సాయిబాబా. ఏ మహాత్ముని పాదస్పర్శ వల్ల షిరిడీ పుణ్యస్థలైనదో, ఏ కృపాకరుని కరుణా కటాక్ష వీక్షణాల వల్ల మానవాళి ధన్యత చెందిందో అటువంటి సాయిని సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై అంటూ స్మరించి పునీతులు అవుదాం. అశేష ఆంధ్ర ప్రజలారా, నా తెలుగుదేశ సోదర సోదరీమణులారా, అమృతోపమయమైన శ్రీ షిరిడీ సాయి సంపూర్ణ చరిత్రను చెవులారా విని మనసారా ఆస్వాదించి మనమంతా తరిద్దాం. రండి, కదలిరండి, తరలిరండి. ఓం సాయిరాం. నేటి షిరిడీ గ్రామానికి పూర్వపు పేరు శీలతి. బాబాని ఆ షిరిడీ గ్రామ ప్రజలు 1854వ సంవత్సరంలో 16 సంవత్సరాల బాలూన్ రూపంలో ఒకనొక వేప చెట్టు కింద తపస్సు చేసుకుంటూ కూర్చుని ఉండగా తొలిసారి తిలకించారు. అది హఠాత్ సంఘటన. అంతకుముందు ఆ బాలును ఉనికి ఆ గ్రామంలో కానీ చుట్టుపక్కల ఎక్కడా కానీ లేదు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్టు చూచుటకు బాలుడే అయినా ఎట్టి చాపల్యము లేక నిర్మోహంగా, నిర్వికల్పునిగా, నిర్వికారునిగా తోచేవాడు. ఎవరితోనూ కలువక, నిస్సంగుడై, చలికిని ఎండకును చెదరక, సమస్తుడై, రాత్రులందు సైతము నిర్భీతుడై, పొడవైన కేశాలతో రాజకుమారునిలాగా టీవీగా ఉండేవాడు. షిరిడీలో ఖండోబా అనే శైవ ఆలయం ఒకటి ఉన్నది. అప్పుడప్పుడు ఖండోబా అక్కడి గణాచారి మీద పూనుతుండేవాడు. ఒకసారి అలాగే పూనకని రాగా ఊళ్ళో వాళ్ళందరూ కలిసి ఆ కుర్రవాడిని గురించి ప్రశ్నించారు. ఖండోబా వారి చేత ఆ వేప చెట్టు కింద ఉన్న ఓ స్థలాన్ని తవ్వించగా అడుగున ఓ భూగ్రహం, దాంట్లో 4 దీపాలు, జపమాలలు కనిపించాయి. ఈ కుర్రవాడు ఇక్కడ 12 ఏళ్ళు తపస్సు చేశాడు అని ఖండోబా చెప్పగా విన్న ఊళ్ళో వాళ్ళ ఆశ్చర్యానికి అంతులేదు. 16 సంవత్సరాల బాలుడు 12 ఏళ్ళు తపస్సు చేయడమా? అంటే 4వ ఏటే తపస్సును ప్రారంభించాడనమాట, అది ఎలా సాధ్యం అని సందేహించారందరూ. కానీ ఇందులో నిజంగా సందేహపడవలసిన పనేమీ లేదు. పరమ భాగవతోత్తములకు, దైవాంశ సంభూతులకు, కారణజన్ములైన బాబా వంటి వారికి ఇవి సుసాధ్యాలే. తండ్రి తనని తొడపై కూర్చోనివ్వలేదన్న అలుకతో విష్ణు సాక్షాత్కారానికి ఘోర తపస్సు చేసిన చిన్నారి ధ్రువుని వయసు 8 ఏళ్ళు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే నారాయణ నామాన్ని పఠించి విష్ణు పథాన్ని పొందిన ప్రహ్లాదుడి వయసు 8 ఏళ్ళు. ఆ తర్వాత షిరిడీ ప్రజలంతా చుట్టూ మూగి ఆ సమాధి గురించి పదే పదే ప్రశ్నించగా ఆ మాట తప్పిస్తూ, సాయి, అది మా గురువుగారి సమాధి, దయచేసి దాన్ని మూసివేయండి అని చెప్పగా ఆ సమాధిని మూసివేశారు. ఆ తర్వాత బాబా 4 ఏళ్లపాటు షిరిడీలో మళ్లీ కనిపించలేదు. 20వ సంవత్సరంలో మళ్లీ షిరిడీ పునఃప్రవేశం చేశారు.
బాబా షిరిడీ ప్రవేశానికి ముందు ఆయన జీవిత చరిత్ర ఏమిటన్నది ఇదమిద్ధంగా ఎవరికీ తెలియదు. అయితే ఆయన జీవితకాలంలో పలు సందర్భాలలో బాబాయే స్వయంగా తెలిపిన విషయాల్ని బట్టి, హేమాండ్ పంతు, దాస్కణు వంటి శిష్యుల పరిశోధనల వల్ల తెలిసిన సమాచారాలను బట్టి కొంతవరకు షిరిడీ పూర్వ సాయి జీవిత చరిత్రను ఈ విధంగా చెప్పుకోవచ్చు. బాబా అప్పటి నైజాన్ రాష్ట్రంలో మారుమూలనున్న పత్రి అనే గ్రామంలో ఈశ్వర భక్తి తత్పరులైన గంగాభవాజ్యుడు, దేవగిరియమ్మ అనే నిరుపేద పుణ్యదంపతులకి పుత్రునిగా 1838 జన్మించారు. ఆ దంపతులిద్దరూ పార్వతీ పరమేశ్వరుల పూజను నిరంతరం చేస్తూ ఉండేవారు. గంగాభవాజ్యుడు పడవలు నడుపుకుంటూ తన జీవనయాత్రను గడుపుతూ ఉండేవాడు. అది వర్షాకాలం అవడంతో పడవలు కొట్టుకుని పోతాయేమోనని భార్యతో చెప్పి ఒక రాత్రి పడవలను కాపలా కాయడానికి వెళ్ళాడు ఆయన. పార్వతీ పరమేశ్వరులు దేవగిరియమ్మ భక్తిని, సచ్ఛీలతను పరీక్షింపదలిచారు. పరమేశ్వరుడు ఒక వృద్ధుని రూపంలో వచ్చి ఆ రాత్రి పొద్దుపోయిన తర్వాత వారింటి తలుపు తట్టాడు. భర్త తిరిగి వచ్చాడేమోనని ఎంతో ఆశతో తలుపు తీసిన దేవగిరియమ్మతో ఆ వృద్ధుడు, "అమ్మా, బయట బాగా చలిగా ఉంది, కొంచెం మీ ఇంట్లో పడుకోవడానికి చోటిస్తారా?" అని అడిగాడు. ఆమె, "అలాగే, లోపలికి రండి బాబు" అని ఆ వృద్ధుడిని ఆహ్వానించి లోపలి పరుపు తెచ్చి ఇచ్చి అక్కడ పడుకోమని చెప్పి తన గదిలోకి వెళ్ళి తలుపేసుకుంది. కొద్దిసేపు అయిందో లేదో మళ్ళీ ఆ వృద్ధుడు వెళ్ళి తలుపు తట్టాడు. ఆమె తెరవగానే, "నాకు చాలా ఆకలిగా ఉందమ్మా, కొంచెం అన్నం పెట్టవు" అన్నాడు వృద్ధుడి రూపంలో ఉన్న పరమేశ్వరుడు. వెంటనే ఆమె ఇంటిలో వెతికి ఇంత పిండిలో పెరుగును కలిపి ఇచ్చి మళ్లీ గదిలోకి వెళ్ళి తలుపేసుకుంది. మరికొంతసేపు అయ్యాక వృద్ధుడు మళ్లీ తలుపు తట్టి ఆమెను లేపి, "తల్లి, నాకు కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, కొంచెం ఒత్తుతావా?" అని అడిగాడు. ఆ మాటలు వినగానే ఆమె కంగారు పడింది. పూజ గదిలోకి వెళ్ళి పార్వతీ విగ్రహం ముందు మోకరిల్లి, "తల్లి, ఏమిటి తల్లి ఈ పరీక్ష? నాకు ఇప్పుడు నేనేం చేయాలి? అతని సేవ చేయాలా? పరస్త్రీని కదా, అని దూరంగా ఉండాలా?" అని విలపిస్తూ ఆ గడ్డు పరిస్థితి నుంచి తనని గట్టెక్కించమని వేడుకుంటూ ఉండగా మళ్లీ తలుపు తట్టిన శబ్దమైంది. ఈసారి ఓ స్త్రీ లోపలికి వచ్చింది. "అమ్మా, ఒక ముసలాయనకి సేవ చేయాలట కదా, నే చేస్తానమ్మా" అన్నది. ఆ మాటలకు దేవగిరి అమ్మ ఆశ్చర్యపోతూ ఆమెను పంపింది ఆ పార్వతీయే అని సంతోషించి ఆమెను ఆ వృద్ధుడి వద్దకు పంపి తను గది తలుపులు వేసుకుంది. ఇంతలో మళ్లీ తలుపు తట్టిన శబ్దమైంది. దేవగిరి అమ్మ తలుపు తీయగా ఎదురుగా పార్వతీ పరమేశ్వరులిద్దరూ అభయహస్తాలతో నిలబడి ఉండడం చూసి పరమానంద భరితురాలై వారి పాదాలపై పడింది. వెంటనే పరమేశ్వరుడు ఆశీర్వదిస్తూ, "అమ్మా, నీ భక్తికి మెచ్చాను. నీ గర్భాన నేనే వచ్చి పడతాను. లోకోద్ధారకుడు, కారణజన్ముడు అయిన ఈ బాలుని కాలక్రమాణం ఓ ఫకీరు వచ్చి అడిగినప్పుడు తప్పక అతనికి ఇచ్చేయండి" అని దీవించి ఇద్దరూ అదృశ్యులయ్యారు. మర్నాడు ఉదయం ఇంటికి వచ్చిన భర్తతో దేవగిరి అమ్మ పార్వతీ పరమేశ్వరుల రాక గురించి, వారిచ్చిన వరం గురించి చెప్పగా గంగాభవాజుడు భార్యకు లభించిన దైవ సాక్షాత్కారం తనకు దక్కలేదని ముందు బాధపడినా ఆ తర్వాత ఈశ్వరాంశతో కలగబోయే పుత్రోదయానందంతో అతని మనస్సు పులకించిపోయింది. ఆ పిదప దేవగిరి అమ్మ గర్భవతి అయి నవమాసాలు నిండి ఒకనొక శుభముహూర్తాన 1838 పండంటి బిడ్డను ప్రసవించింది. ఆ బిడ్డడే సకల భువన పాలకుడగు శ్రీ సాయిబాబా. అయితే మానవ జన్మనెత్తిన మహాపురుషులకు కూడా జన్మ దుఃఖం, జరా దుఃఖం తప్పదా అన్నట్టు, ఈ కలిమాయలో పడి మానవజాతి ఎందుకెలా కూలిపోతోందా అన్నట్టు బాబా చిరునవ్వులు చెందించాల్సిన ఆ చిరుత ప్రాయంలోనే ఎక్కువగా ఎప్పుడూ ఏడుస్తూ ఉండేవారు. ఆ బాల్యావస్థలో ఒకసారి బాబాని చెట్టుకొమ్మ కట్టిన గుడ్డ ఉయ్యాల్లో పరుండబెట్టి ఆ పుణ్యదంపతులు ఏవో పనిపాటల్లో మునిగి ఉండగా ఆ దారి వెంట వెళ్లే ఓ ఫకీరు బాబా ఏడుపు విని దగ్గరకొచ్చాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆ ఫకీరును చూడగానే నవ్వుతూ కేరింతలు కొట్టే బాలబాబా ప్రవర్తనకు అతని తల్లిదండ్రులు ఆశ్చర్యచకితులయ్యారు. దైవాంశ సంభూతుడైన తమ బిడ్డని ఆశీర్వదించడానికి వచ్చిన ఈ ఫకీరే ఆనాడు పరమేశ్వరుడు చెప్పిన దివ్యపురుషుడని భావించి, "ఈ బిడ్డను నాకివ్వండి" అని ఫకీర్ అడగగానే బాబాని అతని చేతుల్లో ఉంచి నిశ్చింతగా ఇంటికి చేరారు ఆ దంపతులు. సుమారు 4 పాటు, అంటే 1842 దాకా ఆ పసిబిడ్డడు ఫకీరింటనే పెరిగాడు. కానీ 4వ ఏట ఆ ఫకీరు స్వర్గస్థుడవడం వల్ల ఏకాకి అయిన అతని భార్య ఆ పాపణ్ణి ఎంతో ప్రేమగా పెంచుకోసాగింది. అయితే అప్పటికే ఈ కురవాడి చేష్టల వల్ల గ్రామంలో హిందూ ముస్లిం కలహాలు మరింత ప్రజ్వలిల్లే పరిస్థితి ఏర్పడింది. ఈ పిల్లవాడు హిందూ దేవాలయాలకు వెళ్ళి మహమ్మద్ ప్రవక్త గురించి ప్రస్తావించేవాడు. "మై అల్లాహూ,
నేను దేవుణ్ణి అని అరిచేవాడు. ఒక్కొక్కసారి అల్లా మాలిక్, దైవమే సర్వాధికారి అని వెర్రికేకలేసేవాడు. ఒక మతానికి చెందిన వారింట పుట్టి, వేరొక మతానికి చెందిన వారింట పెరిగి, ఆ రెండు మతాలకు దేవుళ్లకు భేదం లేనట్టు ప్రవర్తిస్తున్న ఆ కుర్రవాణ్ణి అటు హిందువులు కానీ ఇటు ముస్లిములు కానీ ఏవీ అనలేక పెంపుడు తల్లి అయిన ఫకీరు భార్యతో ఫిర్యాదు చేసేవారు. ఆ బిడ్డని దారిలో పెట్టలేకపోయిన ఆ పెంపుడు తల్లి ఆ ప్రాంతంలో సాధువుగా సద్గురువుగా పేరొందిన వెంకూస అనే యోగికి అప్పగించింది. గురు శిష్యులిద్దరూ సేలు అనే గ్రామంలో కృష్ణ సాందీపుల వలె శరీరములే వేరు కానీ వీరి ఆత్మలు ఒక్కటే అన్న రీతిలో ఒకరిని విడిచి ఒకరు ఉండలేని పరస్పర గాఢానురాగంతో సంచరిస్తూ ఉండగా, వారిని పిచ్చివారని తలుచో లేక వారి అనుబంధానికి అసూయ చెందో ఆ ఊరి ప్రజలు వాళ్ళని రాళ్లతో కొట్టారు. అలా విసరబడ్డ రాళ్లలో ఒక ఇటుకరాయి సాయి తల వరకు వచ్చి తగలబోయి విచిత్రంగా గాల్లో ఆగిపోయింది. అది తగలడానికి వీల్లేదు, పగలడానికి వీల్లేదు. అందుకే అది బాబా జీవిత సమము, సర్వస్వము అయింది. ఆ ఇటుకరాయిని సాయి ప్రాణప్రదంగా చూసుకునేవారు. అది తన గురువుగారితో తాను సంచరించిన నాటిదని, ఆయన పాదస్పర్శకు అది నోచుకున్నదని సాయి పదే పదే అందరికీ చెప్పేవారు. పడుకునేప్పుడు భద్రంగా ఆ ఇటుకరాయిని తలకింద పెట్టుకుని నిద్రించేవారు. పొరపాటును కూడా దాన్ని దిండుగా పెట్టుకోవడం మరిచేవారు కారు సాయి. సాయి భక్తులు ఆ ఇటుకను కూడా పూజించేవారు. ఇంగు కట్టిన గుడ్డకు కూడా వాసన వస్తుందన్నట్టు మహాపురుషులు వాడిన వస్తువులు, వారి జీవిత చిహ్నాలు కూడా పవిత్రమైనవి, ఆరాధనీయమైనవి. తమ గురువుగారి నిర్యాణానంతరం సుమారు 16 సంవత్సరాల వయసులో, అంటే 1854లో సేలు గ్రామం నుంచి బయలుదేరి సద్గురు ఆశ్రమాన్ని వీడి దేశాటనం చేస్తూ షిరిడీ చేరుకున్నారు బాబా. ఒకంతసేపు సాయి సంకీర్తనం చేసి ఆ తర్వాత శ్రీ షిరిడీ సాయి సంపూర్ణ జీవిత చరిత్ర మిగిలిన భాగం విని ధన్యులమవుదాం. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. తొలి రోజుల్లో షిరిడీ ఆధ్యాత్మిక క్షేత్రాన తొలకరి మెరుపుల బాలతపస్సు రూపాన తూచి మాయమై కాలాంతరాన 1920 ఏళ్ల వయసులో మళ్లీ షిరిడీ ప్రవేశించిన బాబా తన 16వ సంవత్సరం నుంచి 20వ సంవత్సరం వరకు, అంటే ఈ 4 సంవత్సరాలు ఎక్కడికి వెళ్లారు, ఏం చేశారు అన్న సందేహం మనకు కలుగుతుంది. ఈ 4 ఏళ్ల కాలంలోనే సాయి తమ లీలలను, అవతార పరమార్థాన్ని జనులకు చాటడం మొదలెట్టారు. జాతి మత కుల భేదాలు లేని విశ్వమానవ ప్రేమ బాబాది. మొట్టమొదటిసారిగా బాబా అనుగ్రహాన్ని పొందగలిగిన అదృష్టం చాంద్ పాటిల్ అనే మహమ్మదీయునికి దక్కింది. ఆంగ్లేయ పాలకులకు వ్యతిరేకంగా దేశమంతటా విప్లవాలు చెలరేగుతున్న రోజులవి. అది 1857-58 ప్రాంతం. మంచి ఎండవేళ. ధూప్ గ్రామానికి చెందిన చాంద్ పాటిల్ అనే ధనవంతుడు తన గుర్రం బిజిలీని వెతుకుతూ 2 నెలల క్రితం పోగొట్టుకున్న దానిపై మోజును వదులుకోలేక ఇంకా దొరుకుతుందన్న ఆశతో గోదావరి ఉపనది అయిన ఏలగంగ తీరప్రాంతమంతా వెతుకుతుండగా అక్కడ మామిడి చెట్టు నీడలో ఫకీరు వేషంలో పిచ్చివాళ్లా కూర్చుని ఉన్న ఓ యువకుడు పాటిల్ని పిలిచి, గుర్రం కోసం ఎందుకంత దిగులు పడిపోతావు పాటిల్, వెళ్ళు, ఆ ఏటి గట్టున పచ్చగడ్డి మేస్తూ ఉంది నీ బిజిలి, వెళ్ళి తెచ్చుకో అంటూ అటువైపు చూపాడు. పాటిల్ వెళ్ళి అక్కడ వెతికితే అది అక్కడే పచ్చిక మేస్తోంది. పాటిల్ తన గుర్రాన్ని తీసుకుని, ఈ యువకుడు పిచ్చివాడు కాదు, ఫకీరే అనుకుంటూ తిరిగి వచ్చాడు. నీ గుర్రం దొరికిన సందర్భంలో ఓ గుక్క ఈ చిలుము పీలుస్తావా చాంద్ పాటిల్ అన్నారు బాబా తన చేతిలోని చిలుము చూపిస్తూ. చాంద్ తల ఊపాడు. కానీ చప్పిని తడపడానికి నీరు కానీ పొగాకును అంటించడానికి నిప్పు కానీ ఆ చుట్టుపక్కల ఎక్కడా లేవు. ఇంతలో బాబా తన చేతిలోని చిమ్టా నేల మీద గుచ్చారు. అంతే ఆశ్చర్యం. బుసబుసమంటూ గుచ్చిన ప్రదేశం నుంచి గంగ చిమ్మింది. దాంతో చప్పిని, అంటే చిలుముకు చుట్టే గుడ్డను తడిపారు. మళ్లీ సటకా తీసి నేలపై బలంగా మోదేసరికి కణకణ నిప్పురవ్వలు వెలువడ్డాయి. వాటితో బాబా చిలుము అంటించి తను ఒక గుక్క పీల్చి చాంద్ పాటిల్కిచ్చారు పీల్చమని. ఇదంతా కళా నిజమా అని నోరెళ్ళ పెట్టుకుని చాంద్ పాటిల్ ఆశ్చర్యంగా చూస్తూ వంగి సలాం చేస్తూ, బాబా మీరు మామూలు ఫకీర్ కాదు, నా అల్లా, దయచేసి మా ఇంటికి వచ్చి నా ఆతిథ్యం స్వీకరించాలి బాబా అన్నాడు. సరేనని అతని వెంట ధూపు వెళ్ళారు బాబా. రోజులు గడుస్తున్నాయి. ఇంతలో పాటిల్ బావమరిది పెళ్లి నిశ్చయమైంది. ఆడపెళ్లి వారిది షిరిడీ కావడం వల్ల మగపెళ్లి వారితో పాటు చాంద్ పాటిల్ కోరిక మేరకు బాబా షిరిడీకి బయలుదేరారు. షిరిడీలో పెళ్లివారితో పాటు బండి దిగుతున్న ఆ యువకుని మహల్సాపతి చూసి ఆనందించి, అతను ఇంతకుముందు ఇక్కడ ఉండి వెళ్లిన బాలయోగియే అని గుర్తించి
దయచేయండి సాయి, దయచేయండి అని స్వాగతం పలికాడు. మరాఠీ భాషలో సాయి అంటే ఋషి లేదా యోగి అని అర్థం. ఆనాటి నుంచి సాయిగాను ఆ పైన సాయిబాబాగాను ఆయన ప్రసిద్ధికెక్కారు. సాయి సర్వాంతర్యామి. ఆయన సూక్ష్మ శరీరం ఈ అనంత విశ్వం అంతా మార్మికమైన వాయువు లేదా మిస్టీరికల్ ఈథర్లా వ్యాపించి సాయి భక్తులను సర్వదా రక్షించి కాపాడుతుంది. ఆయన విశ్వదేవుడు, కాస్మిక్ గాడ్. అందువలనే సుదూరాన ఉన్న తను ఉన్న చోటు నుంచి ఆ గుర్రం ఉనికిని తెలుసుకోగలిగారు ఆయన. బృహదారణ్యక, ఛాందోగ్య, కఠ, శ్వేతాశ్వతర ఉపనిషత్తుల్లో ఈ విశ్వం అంతా భగవంతుని రచన అని, అది ఎంతయూ అంతర్యామిచే వ్యాపించబడి ఉన్నదని చెప్పబడి ఉంది. పంచభూతాలను తన పాదాక్రాంతుల్ని చేసుకున్న పరమాద్భుత చరిత్రుడు సాయి. ఇప్పుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగిన మహాభారత యుద్ధంలో అంపశయ్యపై అవసాన దశలో ఉన్న భీష్ముని దాహాన్ని తీర్చడానికి అర్జునుడు బాణాన్ని భూమిలోకి వేయగానే ఆకాశగంగ పెళ్ళుబుకిన వైనం. నమ్మిన వాళ్ళు నమ్మారు, నమ్మని వాళ్ళు ఆ అంతా అభూత కల్పన అని కొట్టిపారేశారు. కానీ ఇదేమిటి? సటకా నేలలో గుచ్చగానే నీరు నిప్పు రావడమేమిటి? ఇది జరిగి కేవలం 100 సంవత్సరాలు మాత్రమే అయిందే. షిరిడీ సాయి సన్నిధిలో ఈ వింతని కళ్ళారా చూసిన వారు నేటికీ ఉన్నారే. నీటిని నిప్పుని సృష్టించినట్టే వాటిని నియంత్రించడం కూడా సాయి లీలల్లో ఒకటి. ఒకసారి షిరిడీలో చాలా పెద్ద తుఫాన్ వచ్చింది. మొదట చిన్న చిన్న చినుకులుగా ప్రారంభమైన వాన చూస్తుండగానే పెద్ద కుంభవృష్టిగా మారి పెనుగాలులతో భీభత్సంగా మారింది. షిరిడీ ప్రజలు హాహాకారాలు చేస్తూ సాయిని శరణుజొచ్చారు. పలు ప్రాంతాల నుంచి వచ్చిన బాబా భక్తులు వారి పనులకు వెళ్ళలేక షిరిడీలోనే చిక్కుకుని పోయి మా ఉద్యోగాలు ఏమవుతాయో అని భయపడే సమయంలో బాబా ఆకాశం వంక చూస్తూ, తగ్గిపో, నీ తీవ్రత చాలించింక అనగానే తుఫాను ఒక్కసారిగా వెలిసిపోయింది. మరో సందర్భంలో ధునులో మంటలు ఉవ్వెత్తున ఎగసి పైకప్పు అంటుకుని పెద్ద అగ్ని ప్రమాదం జరగబోయేంతలో సాయి, చాలే ఇంకా శాంతించు అనగానే అంత పెద్ద మంట మామూలు స్థితికి వచ్చింది. చిన్న చిన్న మహిమలు, చౌకబారి చిట్కాలు చాలామంది చూపగలరేమో కానీ పంచభూతాది శక్తుల సృజన, నియంత్రణ, పరిపూర్ణ సిద్ధులకు అనన్య సామాన్య మహిమానుతమూర్తులైన సాయి వంటి వారికి మాత్రమే సాధ్యం. సాయి అంతటి మహనీయుని పాదధూడితో పవిత్రమైన షిరిడీపురము, ఆ పుర ప్రజలు ఎంత ధన్యులు. కొన్ని రోజులు షిరిడీలో ఉండి మళ్లీ 4 సంవత్సరాల తర్వాత షిరిడీ పునఃప్రవేశం చేసిన బాబా ఈసారి ఎన్నో కష్టనిష్ఠూరాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. దానికి మొదటి కారణం ఆయన నిత్యము స్మరించే అల్లా మాలిక్, హరి ఓం తత్సత్ అన్న మత సామరస్యపూరిత భగవన్ నినాదమే. అలా అల్లాని హరిని కలిపి ఉచ్చరించడం ఇరువర్గాల వారికి ఇబ్బందిగా ఉండేది. పైగా బాబా ఆకుపచ్చని అంగీని, అదో మాదిరి గళ్లలుంగిని ధరించి ఒత్తుగా పెరిగిన జులపాల జుట్టుతో, నూనుగు గడ్డం మీసాలతో అచ్చం ముస్లిం ఫకీర్లా ఉండేవారు. అందువల్ల హిందూ దేవాలయాల్లో బాబాకి ఆశ్రయం నిరాకరించబడింది. బాబా ఆ నిర్ణయానికి అనుమాత్రమైనా బాధపడలేదు. ఏ వేప చెట్టు కిందో తలదాచుకుంటానన్నారు. బాబా ఏ మతానికి చెందినవాడో నిర్ణయించలేకపోయిన గ్రామ ప్రజల మత మౌఢ్యం, గ్రామ పెద్దల మూర్ఖత్వం వల్ల శ్రీ సాయిబాబాను ఊరి బావుల్లో నీరు కూడా తాగకూడదని నిషేధించడం జరిగింది. అయినా బాబాకు కోపం రాలేదు. చిరునవ్వు నవ్వుతూ ఊరి శివార్లకు వెళ్ళి అక్కడ గొడ్ల కొరకు ఏర్పాటు చేసిన పశువుల తొట్టులోని నీళ్లు తాగుతూ ఉండేవారు బాబా. ఆ నీరు తాగవద్దని, తాను వేరే నీరు తెచ్చిస్తానని మహల్సాపతి వంటి భక్తులు చెప్పినా సాయి వినేవారు కారు. ఆ నీరు పశువుల ఎంగిలి అన్న మహల్సాపతితో సాయి నవ్వుతూ, అమాయకుడా, ఆత్మజ్ఞానం లేని మనిషే పశువు కన్నా హీనుడు. నిజానికి మనం అందరం పశువులమే. వాటిలా మనము చిన్నప్పుడు 4 కాళ్ళతో పాకిన వాళ్ళమే. వాటికి ఉండే 2 కొమ్ములు వంటివే మన అహంకారం, దురభిమానం. అవి తినే గడ్డి, మనం తినే ధాన్యం
రెండూ ఒక పంటలోనివి. పశువులు మనుషులకు బానిసలైతే మనుషులు ఆశలకు బానిసలు. అవి రాటకు కట్టబడి ఉంటే మనం సంసారానికి బంధింపడి ఉంటాం. అందుకే దేవుణ్ణి పశుపతి అన్నారు, కానీ మానవపతు నరపతు అనలే సుమా అని బోధించారు. ఆ విధంగా మనిషికి పశువుకి ఎంతో చక్కని సహజమైన పోలిక ద్వారా ఆ మహల్సాపతికే కాదు సకల మానవజాతికి అమూల్యమైన సందేశాన్ని ఇచ్చారు సాయిబాబా. అదేవిధంగా కొన్నాళ్ల పాటు శ్రీ సాయిబాబాకి ఊరిలో భిక్ష దొరకకుండా చేశారు ఆ మూర్ఖులు. అయ్యో, ఆ అపర కారుణ్యమూర్తికి, సకల చరాచర ప్రపంచాన్ని పుట్టించి పోషించే తండ్రికి తాగడానికి గుక్కెడి నీళ్లు, తినడానికి పట్టడి అన్నం లేకుండా పోయిందా? అసలు ఈ లోకం ఏనాడు ఏ మహాత్ముని గుర్తించి గౌరవించి అందలా లెక్కించింది గనక? నిజాన్ని నిర్భయంగా చాటిన నేరానికి తత్వవేత్త సోక్రటీస్కు విషమిచ్చి చంపింది. అపార కృపా పారావారమై అనాథలకు ఆర్తులకు బాధలు తీరుస్తున్న యేసుక్రీస్తును నిలువున శిలువ వేసింది. అయినా వారు ఈ లోకం మూర్ఖత్వానికి ఏ పరిస్థితుల్లోనూ కోపం చెందలేదు. అలాగే బాబా దేనికి చెల్లించలేదు. నాకేం బాధ లేదు, నేను నా గురువుగారు కలిసి చాలా కాలం వేప ఆకులు మాత్రమే తిని బతికాం. నిరాహారులై ఆ పరిసరాల్లోని అడవుల్లోకి పోయి తపస్సు చేసుకుంటూ ఉండేవారు. సాయి రెండోసారి షిరిడీ వచ్చిన దగ్గర నుంచి ఆయన్నే గమనిస్తూ, ఆయనలో ఒక దివ్య పురుషుణ్ణి సందర్శిస్తూ, మనసులోనే పూజిస్తూ వచ్చిన తాత్యా పాటిల తల్లి, అప్పాకోటే భార్య అయిన బాయిజాబాయి, ఆనాడు కృష్ణుణ్ణి లాలించి బుజ్జగించి అన్నం తినిపించిన యశోదమాతవలి, అడవిలో సంచరిస్తున్న సాయి కోసం అన్నం గంప నెత్తిన పెట్టుకుని మైళ్ళ తరబడి ముళ్లబాటల వెంట నడుచుకుంటూ వెళ్ళి బతిమాలి బామాలి అన్నం తినిపించేది. ఆమె కష్టం కలిగించరాదన్న సదుద్దేశంతో బాబా ఇంకా అడవిలో చాలా లోపలికి వెళ్ళినా ఆమె మాత్రం సాయిని వెతికి పట్టుకుని అన్నం తినిపించాక గాని వెనుదిరిగి వెళ్ళేది కాదు. ఏనాటిదో ఆ మాతృబంధం! కనకపోయినా కడుపు తీపి ఎప్పటిదో. కేవలం ఆ వయసులో ఆమెకు ఆ శ్రమ తప్పిద్దామనే బాబా షిరిడి అడవుల్లోంచి గ్రామానికి వద్దామని నిర్ణయించుకున్నారు. చేసిన మేలు మరువని కృతజ్ఞతామూర్తి సాయిబాబా. ఊరు ఊరు మొత్తం వెలివేసినట్టు ప్రవర్తించిన, నోటికింత అన్నాన్ని పెట్టి ఆకలి బాపిన ఆ మమతామూర్తి బాయిజాబాయి కుటుంబాన్ని సాయి కడదాకా కాపాడారు. అంతేకాదు, ఆమె కుమారుడు తాత్యా పాటిల్ ప్రాణానికి తన ప్రాణం అడ్డు వేసి మృత్యుముఖం నుంచి రక్షించారు. ఈ విషయం వివరంగా తర్వాత ప్రస్తావించుకుందాం. మునుపట్లాగే మసీదులో నివసిస్తున్న సాయిని ముస్లిమని, ఆయన దర్శనార్థం హిందువులెవరూ అక్కడికి రాకూడదని మహమ్మదీయులు ఆంక్ష విధించారు. కానీ మహల్సాపతి ఆ నిర్ణయాన్ని ఎదిరించి, నా దైవమైన బాబాను పూజించడం మాననని పూజా ద్రవ్యాలతో మసీదుకొచ్చాడు. ఇంకేముంది, అతని దృఢభక్తిని మొండితనంగా భావించిన అవతల వర్గం వారు ఆయన తలపై బలంగా మోదారు. వెంటనే మసీదులోంచి బాబా అమ్మా అంటూ పెద్దగా అరిచిన గావు కేక విని ఇరు వర్గాల వారు లోపలికి పోయి చూతురు కదా. ఏముంది, మహల్సాపతిని కొట్టిన దెబ్బలన్నీ బాబా ఒంటిపై తేలి ఉన్నాయి. మహల్సాపతికి విచిత్రంగా ఏమీ కాలేదు, కానీ బాబా తల నుంచి రక్తం ధారాపాతంగా ప్రవహిస్తోంది. చూశారా, సర్వమానవాళి ఒకటేనని తెలుపడానికి సాయి స్వయంగా మతమూఢుల దెబ్బలను స్వీకరించడానికి కూడా సిద్ధపడ్డాడు. మానవంలోని మంచితనాన్ని మేలుకొల్పడానికి తానెన్నో కష్టాలు కోర్చారు బాబా. ఆయనకంటే కరుణామయుడు దయామయుడు అయిన దైవం కలడా? లేడు లేడు, ముమ్మాటికి లేడు. తమ ఆరాధ్య దైవం అయిన బాబాని గాయాలతో రక్తస్రావాలతో చూసిన ఇరుతెగల వారి కళ్ళు అశ్రుపూరితలయ్యాయి. శ్రీ సాయినాథులు ఆ హిందూ ముస్లిములను దగ్గర చేస్తూ, నాయన్లారా, అల్లా మాలిక్, వాడు హిందువా ముస్లిమా యూదా క్రైస్తవుడా అన్న భేదాలు మీకే కానీ నాకేమీ లేదు. ఎవరైతే ప్రేమతో భక్తితో నన్ను స్మరిస్తారో వాడు ఏ మతస్థుడైనా వాడి సమస్త కష్టాలను నేనే భరిస్తాను. మనిషిని కులం కూలదోస్తుంది, మతం మంట కలుపుతుంది. సహోదరులారా, స్నేహంతో సహజీవనం చేయడం నేర్చుకోండి. ఒకటి కోసం అందరం, అందరి కోసం ఒకడు. సత్యం శివం సుందరం, అన్నదమ్ములం మనమందరం. ఈ విశ్వం ఒక ప్రేమ మందిరం. మత సామరస్యాన్ని, సాంఘిక సమజీవనాన్ని నేర్చుకోండి అని బోధించిన క్రాంతిదర్శి సాయిబాబా. బాబా దినచర్య ఓ క్రమ పద్ధతిలో సాగేది. ప్రతిరోజు ఉదయం బాబా పేద సాధనకు, దీర్ఘరోగులకు ఉచిత వైద్యాన్ని అందించేవారు. చూసేవాళ్లకు ఆయన చికిత్సా విధానాలు వింతగానూ భయంగొలిపేవిగానూ ఉన్నప్పటికీ చివరిలో మాత్రం రోగ నివారకాలే మహదానందాన్ని కలిగించేవి. ఓసారి ఓ రోగి కళ్ళకలకలతో బాబా దగ్గరికి వచ్చాడు. అతని కళ్ళు బాగా ఎర్రబడి వాచి ఉన్నాయి. అందరూ ఏదో అంజనం వేస్తారు బాబా అని ఎదురు చూస్తున్నంతలో విచిత్రంగా రెండు నల్ల జీడిగింజల్ని నూరి ఆ కలికాన్ని కళ్ళల్లో పెట్టి కట్టుకట్టి
రేపటికల్లా తగ్గుతుంది పో అన్నారు బాబా. చూసేవాళ్ల గుండెలు గుభేలు ఉన్నాయి. ఎందుకంటే నల్ల జీడిపిక్క అరగదీసి పెడితే ఇంకా జీవితంలో కళ్ళు కనపడే ప్రశ్నే లేదు. కానీ వింతగా తెల్లటి కళ్ళతో మరణాటికల్లా ఆ రోగి నవ్వుతూ సాయి వద్దకు వచ్చాడు. అలాగే సాయిబాబా సమాధి ఉన్న రాతిమేడ కట్టించిన బూటీ కలరా వ్యాధిని బాదం పప్పు పిస్తా ఆక్రోటులతోనూ, కాకా మహాజన్ నీళ్ల విరోచనాలను వేరుశనగ పప్పులతోనూ, మరో భక్తునికి తన చిలుము పొగ ద్వారా ఉపశమన నయం చేశారు సాయి. ప్రపంచంలో ఆ రోగాలకి ఎక్కడా కనీ వినని మందులతో నయం చేసిన అపర ధన్వంతరి శ్రీ సాయిబాబా. దీనివల్ల తెలిసేదేమిటంటే సాయి దయలే ఆశీర్వచనాలు, రోగ నివారణ ఔషధాలు. అంతేకాని ఆ మందులు మాకులు కావు. ఆ మందులే సాయి ఆశీర్వచనాలు లేకుండా వాడితే ప్రమాదకారకాలవుతాయి. ఈనాటి ఆక్యుపంచర్ని పోలిన వైద్య విధానంతో, అంటే సూదులతో మెడపైన వెన్నుపైన కాల్చడం ద్వారా మరొక కుష్ఠరోగికి గుణం చేకూర్చారు సాయి. పాము విషంతో సాయి తయారు చేసిన మందుతో హరి కనడే అనే మరి కుష్ఠవాడికి జబ్బు తగ్గుమొహం పట్టింది. కానీ వాడు తన కోరికను చంపుకోలేక మళ్లీ స్త్రీ సాంగత్యం మరగడం వల్ల మరణించాడు. అప్పటి నుంచి బాబా మానవుల్ని వ్యసనాలనేవి అంత తేలిగ్గా వదలవు. అసలు వ్యసనం లేని దానికి బానిస కాని మానవుడు లేడు అని తలచి తన వైద్య విధానాన్ని మార్చి ఊదీ ప్రసాదాన్ని ప్రవేశపెట్టారు. అప్పటికే సాయిబాబా పేరు షిరిడీ చుట్టుపక్కల పాకిపోయింది. పక్క గ్రామాల నుంచి ప్రజలు రావటం మొదలెట్టారు. పతితులు, పీడితులు, తాడితులు, అనాథల్ని ఆదరించే సన్నిధానమైంది సాయి మసీదు. శ్రీకృష్ణుడు ద్వారక నుంచి యాదవ జనోద్ధరణను జరిపినట్టు సాయి ఆ మసీదు నుంచే దీన జనోద్ధరణ జీవితాంతం కొనసాగించారు. అందరినీ ఆదరించే తల్లి కాబట్టి దానికి ద్వారకామాయి అని పేరు పెట్టారు. థామమా మసీదు మహమ్మదీయము, దాని నామమా ద్వారకామాయి హైందవం. ద్వారక అంటే మతభేదాలని పాటించక సర్వ జీవకోటికి చతుర్విధ పురుషార్థాలను ప్రసాదించడానికై నిత్యము తెరిచి ఉంచిన ద్వారములు కలది. మసీదు మధ్యనే శిలువ ఆకారంలో తవ్వబడిన గోతిలో రేయింబవళ్ళు మండుతూ ఉండే నిత్యాగ్నిహోత్రం ఏర్పాటు చేశారు బాబా. దాని పేరే ధుని. ధునులో వేసే కట్టెలు అహంకారానికి చిహ్నాలు. అగ్ని ఆత్మవివేచన. అగ్ని అనే ఆత్మవివేచనలో అహంకారం అనే కట్టెలు తగలడగా వచ్చిన స్వచ్ఛ జ్ఞానరూపమే బూడిద. మనిషి జీవితం బూడిద వంటిదని, చివరికి ఏమీ మిగలదని, దేవుడు ఏ ఉద్దేశంతో మనిషిని సృష్టించాడో ఆ మార్గాన్ని ఎన్నుకోవాలని తెలిపేదే ఆ బూడిద. ఆవు పేడతో చేయబడిన పిడకలు, ఆవు నెయ్యి, కర్పూరం, గుగ్గిలం, సాంబ్రాణి, మర్రి, మేడి, తెల్లజిల్లేడు ఇత్యాది సమిధలు, పీచు తీయిన కొబ్బరికాయలు ధునులో వేయడం ఆచారం. ఆ ధునులోని భస్మాన్నే ఊదీ ప్రసాదం అంటారు. బాబా ఇకపై ఈ ఊదీనే భక్తులకు రోగులకు ప్రసాదంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. నా ద్వారకామాయి తన మెట్లెక్కిన వారిని ఎవరినైనా ఆదరిస్తుంది. నా ధునులోని ఊదీ సర్వులకు శాంతిని ప్రసాదిస్తుంది. నా భక్తుని ఇంటిలో అన్నవస్త్రాలకు ఎన్నడూ లోటుండదు. నా యందే మనస్సు నిలిపి భక్తి శ్రద్ధలతో మనఃపూర్వకంగా నన్నే ఆరాధించు వారి యోగక్షేమాలని సదా నేను చూచేదను. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు కూడా సరిగ్గా ఇదే మాట అన్నాడు. ఓం సాయిరామ్. మరొక్కసారి బాబాని మనసారా కీర్తించి శ్రీ షిరిడీ సాయి సంపూర్ణ జీవిత చరిత్రలోని తదుపరి ఘట్టానికి వద్దాం. పరబ్రహ్మ పరమపురుష సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ప్రతిరోజు ఉదయం దినచర్యగా రోగార్తులకు వైద్యం చేసిన తర్వాత భిక్షాటానికి బయలుదేరేవారు సాయిబాబా. ఒక చేత సేనారేకు డొక్కును, మరొక చేత గుడ్డజూలను పట్టుకుని సాయి ప్రతిదినము షిరిడీలోని 5-6 ఇళ్లలో భిక్షాటన చేసేవారు. మొలలో సక్క, నడుముకు ఓ పక్క వేలాడుతూ చిమ్ట, మెడలో నాగభూషణాల వలె రంగురంగుల మెరుపు దండలు, జటాజూటం వంటి జులపాల జుట్టు, స్నానం చేసి తళ్ళొత్తకుండానే పూసుకున్న విభూది రేఖలు, మాసిపోయిన ఆకుపచ్చని చొక్కాతో భిక్షాటన చేస్తుంటే
ఆదిభిక్షు అయిన పరమేశ్వరునిలా ఉండేవారు సాయి. మొట్టమొదట ప్రతి భిక్షువు తన తల్లి వద్దనే భిక్ష స్వీకరించాలనేది భిక్షుక ధర్మం. అందువల్ల సాయి తల్లి వంటి బాయిజాబా ఇంటికి మొదటగా వెళ్ళి భిక్షను అందుకునేవారు. తల్లి దగ్గరే భిక్ష స్వీకరించాలన్న మర్మం, ఏ బిచ్చగాడైనా ఖాళీ జోలితో వెళితే దాతల సిరి సంపదలన్నీ హరించుకుపోతాయన్న ఓ విశ్వాసం. సర్వజగత్కారకుడైన సాయి ఏమిటి, సాధారణ మానవుని వలె అందున బిచ్చగాడి వలె భిక్షను అర్థించడం ఏమిటి, ఏ ఆయన వండుకోలేదా, ఆజన్మ బ్రహ్మచారి అయినంత మాత్రాన ఇలా బిచ్చమెత్తుకోవాలా, అసలు సాక్షాత్ భగవత్ స్వరూపుడైన ఆయనకు ఆహారం అవసరం ఏమిటి అనే సందేహాలు చాలామందికి రావచ్చు, అది సహజం కూడా. కానీ సాయి భిక్షాటానికి అనేక కారణాలున్నాయి. అందులో మొదటిది ప్రజల్లో దయాగుణం పెంచడమే. ఇవాళ నువ్వు ఇచ్చిందే రేపు ఇంతకు ఇంతై నీ చేతికి చేరుతుంది అని చెప్పారు సాయి. రెండో కారణం, సన్యాసులు యోగులు భిక్ష యాచించడంలో తప్పు లేదు. ఎందుకంటే భిక్షా దాన గ్రహణాల వల్ల గృహస్థులు యోగుల మధ్య పరస్పర సంబంధం ఏర్పడుతుంది. గృహస్థు వారికి పెట్టే పట్టడన్నానికి ప్రతిఫలంగా జీవిత పరమార్థాన్ని ఆ యోగి గృహస్థుకు తెలియజేసి సన్మార్గాన నడుపుతాడు, మోక్షం అనే అమూల్య భిక్షను ప్రసాదిస్తాడు. మూడో కారణం, ప్రతి గృహస్థు ప్రతిరోజు దంచుట విసరుట పాత్రలు తోముట ఇల్లు ఊడ్చుట పొయ్యి అంటించుట అనే ఐదు రకాల పాపకర్మలు అంటే పంచశోనాలు తప్పనిసరిగా చేస్తూ ఉంటాడు. మానవ జన్మే పాపాలతో నిండి ఉన్నది. అందుకే మనం దైవం దగ్గర పాపోహం పాపకర్మాణం పాపాత్మ పాప సంభవ అని చెప్పుకుని రక్షణ కోరుతూ ఉంటాం. పాప పంకిలాన్ని గంగాజలం స్వీకరించినట్టే గృహస్థు చేసే ఐదు పాపాలని సాయి వంటి సద్గురులు భిక్ష రూపంలో స్వీకరించి పాపాలను ప్రక్షాళన చేస్తారు. అందుకే సాయి భిక్షాటం చేసేవారు. అంతేకాని ఆయనకి లేక కాదు, అవసరం అయ్యే కాదు. ఇక భగవత్ స్వరూపుడైన బాబాకి ఆహారం అవసరమా అనే విషయానికి వద్దాం. సాక్షాత్తు భగవంతుడైన మానవ జన్మ ఎత్తినప్పుడు కొన్ని కార్యాలు కర్మలు నిర్వర్తించక తప్పదు. లోకరీతి కోసమే సాయి భిక్షను యాచించారు. ప్రియ శ్రోతలకు శ్రీ సాయిబాబా వారి భిక్షాటనలోని అంతరార్థం ఇప్పుడు బోధపడిందనుకుంటాను. బాబా అంతటి మహనీయునికి భిక్షాటన సమయంలో తగినంత ఆదరణ లభించిన సంఘటన ఒకటి జరిగింది. ఒకరోజు బాబా ఓ ధనికురాలు ఇంటి ముందు నిల్చుని, అక్క ఒక్క రొట్టె పెట్టవు అన్నారు అర్థిస్తూ. లోపల నుంచి, ఇంకా వంట కాలేదయ్యా, పోపో అన్న సమాధానం వచ్చింది. నిజానికి ఆమె మామూలు రోజుల కంటే ఎక్కువ వంటకాలే చేసింది, ముందే చేసింది. హనుమంతుడు ముందా కుప్పిగొంతులు, సాయి ముందా ఆవిడ అసత్యాలు. సత్యస్వరూపుడైన సాయి ఆమెతో, అక్క వంట చేసుకుని ఎందుకు అబద్ధమాడతావక్క, నీ ఇంట్లో ఇవాళ ఈ కూరలు ఈ పచ్చళ్ళు ఇన్ని రొట్టెలు చేసుకున్నావా లేదా, అందులో ఒక్క రొట్టె నాకు వేయలేవా అక్క అనగానే ఆమె సాయి సామాన్య మానవుడు కాడని గ్రహించి, ఆయన శక్తిని గ్రహించి భిక్ష తెచ్చివేసింది. క్రమక్రమంగా సాయి ఔన్నత్యాన్ని గ్రహించిన షిరిడీ ప్రజలు, ఆనాడు రేపల్లెలో కృష్ణుడు రాకకై ఎదురు చూసే గోపికల వలె, సాయి ఎప్పుడొస్తారా, మా ఇంట్లో భిక్ష ఎప్పుడు స్వీకరిస్తారా అని గుమ్మ మధ్య పళ్ళేరాలతో కాచుకుని ఉండడం మొదలుపెట్టి ఆయనకు భిక్ష వేశాక మిగిలిన ఆహారాన్ని బాబా ప్రసాదంగా స్వీకరించే స్థితికి వచ్చారు. అందుకే సాయి షిరిడిని తన స్థిరస్థావరంగా ఎన్నుకున్నారు. అంతకుముందు కొన్ని గంటల కొద్దీ తిరిగిన నిండిన జోలి కేవలం కొన్ని నిమిషాల్లోనే నిండిపోయేది. ఘన పదార్థాలైన అన్నం రొట్టెలు కూరలు పచ్చళ్ళు ఇలాంటివి జోలులో వేయించుకుని, ద్రవ పదార్థాలైన పులుసు చారు వంటివి తంబురేలు డొక్కులో పోయించుకుని నేరుగా మసీదుకు వచ్చి అక్కడ ఉండే పెద్ద తొట్టిలో వాటిని అన్నింటినీ పోసేవారు బాబా. ఆ తెచ్చిన వాటిలో 10 రొట్టెల దాకా మసీదును శుభ్రపరిచే పని మనిషి తీసుకుపోయేది. మిగిలిన పదార్థాలను కుక్కలు పిల్లులు పక్షులు వచ్చి తింటూ ఉండేవి. అవి అలా తింటున్నా బాబా వాటిని ఏమీ అనేవారు కారు. పైగా ఆకలితో అవి తింటూ ఉంటే ఎంతో ఆనందంతో తదేకంగా వాటిని చూస్తూ ఉండేవారు. ఆ జంతువులు వాటి క్షుద్బాధను తీర్చుకుని వెళ్ళాక ఏమైనా పదార్థాలు మిగిలి ఉంటే వాటినన్నింటినీ ఒక ముద్దగా పిసిగి కలిపి దాన్ని ఆపగా తినేవారు బాబా. సర్వసంగ పరిత్యాగులైన సాయిబాబాకి ఆహార పదార్థాల యొక్క రంగు రుచి వాసనలతో ఏమాత్రం సంబంధం లేదు. సర్వప్రాణికోటుల ఆకలి కూడా నాదేనని ప్రకటించిన బాబా ఉసిరికాయంత ఆహారంతోనైనా సంతృప్తి చెందేవారు. శృతులు బ్రహ్మమును ఆనంద స్వరూపునిగా వర్ణిస్తున్నట్టు తైత్రేయ ఉపనిషత్తులో చెప్పబడింది. ఆ బ్రహ్మమే అన్ని జీవులకు ప్రాణాధారంగా ఉన్నాడు. ఈగ చీమ కుక్కపిల్ల
ఒకటేమిటి, సమస్త జీవరాశిలోనూ నేనే ఉన్నానని, వాటికి పెట్టిన ఆహారం తనకు పెట్టినట్టేనని, వాటి కడుపు నిండితే తనకు నిండినట్టేనని బాబా సెలవిచ్చారు. పురుగులు చీమలు నేనే, ఎరుగుము ఈ దృశ్య జగతి నిల్లడ నేనే, నా రూపము నంది ముడును ఈ రేడు జగాల అన్నది ఈ సద్గురుడే, ఈ శిరిడే శివుడే. ఇదే విషయం భగవద్గీతలో ఇలా చెప్పబడింది. సర్వభూతస్థం ఆత్మానం, సర్వభూతాని చాత్మని, ఈక్షతి యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శినః, సర్వత్ర సమదర్శినః. ఒకసారి బాలాగణపతి శింపి అనే భక్తుడు మలేరియా వ్యాధితో బాధపడుతూ సాయి వద్దకు రాగా, ఆయన దానికి వైద్యం ఎందుకు శింపి, లక్ష్మీదేవి గుడి దగ్గర ఓ నల్ల కుక్క ఉంటుంది, దానికి పెరుగు అన్నం పెట్టు, నీ జబ్బు తగ్గుతుంది అన్నారు. శింపి అలాగే చేశాడు, అతని జ్వరం తగ్గింది. ఒకరోజు టర్కడ్ అనే తన భార్య మధ్యాహ్నం భోజనం వేళ ఇంటి ముందు మరుగుతున్న కుక్కకు ఒక రొట్టుముక్క విసిరింది. ఆ కుక్క ఆ రొట్టుముక్కను ఎంతో మక్కువతో తిన్నది. సాయంత్రం ఆమె బాబా వద్దకు పోగా, అమ్మా నా ఆకలి తీరేట్టు పీకల దాకా అన్నం పెట్టావు తల్లి అన్నారు బాబా. ఆ మాటలు ఆమెకు అర్థం కాలేదు. నేనా మీక భోజనం పెట్టానా అంది అయోమయంగా. అదేనమ్మా, నీ భోజనానికి ముందు ఆకలితో ఉన్న ఏ కుక్కకు రొట్టె వేశావు అది నేను ఒకటే అన్నారు సాయి. మరోసారి నానా అనే భక్తుడు పోళీలు తెచ్చి బాబా ముందుంచాడు. వాటిపై చేమలు ఎగలు మూగుతుండటంతో నానా వాటిని త్వరగా స్వీకరించని సాయిని తొందరపెట్టసాగాడు. నేను స్వీకరించాలి, నువ్వు తిను అన్నారు సాయి. బాబా మాటల్లోని అంతరార్థం ఏమిటో బాబా భక్తులైన మీకు ఈ పాటికి అర్థమై ఉంటుందనుకుంటున్నాను. ఉదయం భిక్షా స్వీకరణ కార్యక్రమం ముగిశాక సాయి మధ్యాహ్న దినచర్యగా షిరిడీలో స్థిరనివాసులై ఉంటున్న దేవీదాసు జానకీదాసు అనే సాధువులతో ఆధ్యాత్మిక గోష్ఠులు జరుపుతూ ఉండేవారు. మసీదు దారి వెంట వెళ్లేవారందరి యోగక్షేమాలు విచారిస్తూ తగిన సలహాలని సూచనలను ఇస్తూ ఉండేవారు. ఒక్కోసారి పక్కనున్న రహతా గ్రామానికి వెళ్ళి బంతి, చామంతి, మల్లె మొదలైన పూల మొక్కలను తెచ్చి ఒక ఖాళీ స్థలంలో పాతి తానే తోటమాలిగా వాటిని పెంచేవారు. ఆ విధంగా 3 సంవత్సరాల సాయి కృషి వల్ల అక్కడ ఒక అందమైన పూలతోట లేచింది. దానినే లెండీ తోట అంటారు. ఇప్పటికి కూడా ఆయన బృందావనం లెండీ ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతూనే ఉంటుంది. నేటికి షిరిడీ వెళ్లిన సాయి భక్తులు దాన్ని తప్పక దర్శిస్తారు. పరిసరాల శుభ్రత, పర్యావరణ రక్షణ ఆవశ్యకతను ఎరిగిన కర్మయోగి సాయిబాబా. అందుకే ఓసారి పట్నాకర్ అనే భక్తుడు ధునులోని కట్టెల కోసం చెట్టు నుంచి ఒక పచ్చికొమ్మను విరుస్తుండగా, పచ్చికట్టెలను ఎప్పుడూ విరవరాదు అని వారించారు సాయి. ఒక్కొక్కసారి బాబా షిరిడీ పరిసరాల్లోని నీవుగాంలో త్రేంబక్ డెంగిలే ఇంటికి వెళుతూ ఉండేవారు. ఎక్కడికి వెళ్ళినా సాయంత్రానికి అలా తిరిగి మసీదుకు వచ్చేవారు బాబా. జన్మస్థలమైన పత్రి, తమ గురువుతో సంచరించిన సేలు, ఆజన్మవాసమైన షిరిడి, పూల మొక్కలను తెచ్చిన రహత, మిత్రుడు డెంగ్లే గ్రామం నీమ్గాం, ఈ 5 గ్రామాలకు తప్ప సాయి తమ జీవితంలో మరే గ్రామానికి కానీ ఏ ప్రాంతానికి కానీ వెళ్ళిన దాఖలాలు లేవు. పిల్లలంటే బాబాకి ప్రాణం, పిల్లలు దైవస్వరూపాలని ఆయన విశ్వాసం. షిరిడికి అంతగా యాత్రికుల రద్దీ లేని ప్రారంభ దినాల్లో బాబా ప్రతిరోజు సాయంత్రం కాసేపు పిల్లలతో కలిసి తాను ఒక పిల్లవాడైపోయి ఆడుకుంటూ ఉండేవారు. ఇప్పుడు నేను పిల్లాడినట, మీరు పెద్దవాళ్ళట, నేను ఏడిస్తే మీరు ఊరుకోబెట్టాలట అని ఏడుస్తున్నట్టు నటిస్తూ కాసేపాకి మళ్ళీ పెద్దగా నవ్వేసి వాళ్ళని నవ్విస్తూ ఉండేవారు. ఇక బాబా రాత్రి దినచర్య కొద్దాం. రోజు రాత్రి
సాయిబాబా మసీదులోనే ఉండేవారు. తొలిదినాల్లో ఆయన ఒంటరిగా పడుకునేవారు, కానీ ఎక్కువగా నిద్రపోయేవారు కారు. ఒకవేళ ఎప్పుడైనా ఓ కునుకు తీసినా మళ్ళీ వెంటనే మేల్కొని దునుముందే కూర్చుని తనలో తాను ఏదో మాట్లాడుకుంటూ ఉండేవారు. సాయి ఉండే మసీదు వెనక భాగాన ఒక స్కూలు ఉంది. ఆ స్కూలు ఉపాధ్యాయునిగా పనిచేస్తూ రోజు రాత్రి ఆ స్కూల్లోనే పడుకునే శ్యామ రోజూ సాయినే గమనిస్తూ ఉండేవారు. అప్పటికింకా శ్యామకి బాబాకి పరిచయం లేదు. శ్యామ చెప్పిన దాని ప్రకారం సాయి రోజు రాత్రుళ్ళు ఇంగ్లీషు, హిందీ, అరబ్బీ ఈ భాషలే కాకుండా ఇంకా అనేక ఇతర భాషల్లో ఏదో మాట్లాడుకుంటూ ఉండేవారట. అప్పుడప్పుడు భక్తి పారవశ్యంతో తత్వాలు గీతాలు ఆలపిస్తూ కాలికి గజ్జలు కట్టుకుని పరవశంతో చిందులు వేసేవారట బాబా. ఆ ప్రశాంత నిషీధ సమయంలో పిల్ల తమిరలతో పాటు తమ చెవులకు సోకెడి ఆ కమ్మటి సాయి పాటలకి ప్రేపల్ల జనం శ్రీకృష్ణుడు వేణునాదానికి ఎలా మైమరిచేవారో షిరిడి ప్రజలు అలా స్తబ్దులైపోయేవారు. అలా కొన్నాళ్ళు బాబా ఒంటరిగా నిద్రించాక మహల్సాపతి, ఆ పై తాచ్యా అనే మరో భక్తుడు వారికి తోడయ్యారు. వీళ్ళు ముగ్గురు పశ్చిమోత్తర దక్షిణాలను తలనుంచుకొని ముగ్గురి కాళ్ళు కలిసేలా నిద్రించేవారట. ఒకరోజు నానాసాహెబ్ డెంగ్లే అనే భక్తుడు బాబా నిద్రించడానికి 4 మూరల పొడవు, చానడు వెడల్పు మాత్రమే ఉండే చెక్కబల్లను దాన్ని సమర్పించాడు. బాబా దానిని నేలపై వేసుకుని పడుకోవడానికి బదులుగా పాతగుడ్డ పేలికలతో ఉయ్యాల్లా కట్టి దానిపై భూమికి 4-5 అడుగుల ఎత్తులో 4 మూలలా 4 వెలుగుతున్న దీపాలు ఉంచుకుని నిద్రించేవారు. బాబా అలా వింతగా విచిత్ర శయనం ఎలా చేసేవారో ఎవరికీ తెలిసేది కాదు. ఆ వింతను చూడడానికి జనం గుంపులు గుంపులుగా రావడంతో బాబా విసిగిపోయి ఆ బలను విరిచేశారు. మహామహిమాన్విత చరిత్రుడు సాయిబాబా తమ మిడిమిడి జ్ఞానంతో, సేవాతత్పరత ఇసుమంతైనా లేని స్వార్థంతో సాయిబాబా శక్తినే పరీక్షించాలనుకునే అజ్ఞానులకు కనువిప్పు తప్పదు. ప్రతిరోజు సాయంత్రం మసీదులో దీపాలు వెలిగించడానికి సాయి ఊళ్ళోకి వెళ్ళి వ్యాపారస్తుల దగ్గర నూనె అడిగేవారు. దీపాలు జ్ఞానానికి ప్రతీకలని, అజ్ఞానమనే చీకటిని దీపమనే జ్ఞానకాంతితో తొలగించాలన్నది సాయి చేయం, దీపారాధనలోని ఆంతర్యం. రోజు ఇలా సాయి నూనె ఆచించడాన్ని చూసి వ్యాపారస్తులు తమలో తాము ఏమనుకున్నారో తెలియదు కానీ అందరూ కలిసి కూడబలుకుని ఒకరోజు ఇవాళ బాబాకి ఎవరూ చుక్క నూనె కూడా పోయొద్దు అని తీర్మానించుకున్నారు. ఎప్పటిలాగా సాయి దుకాణాలకు వెళ్ళి తన తంబిరేలు డుక్కును జాచి రవ్వంత నూనె ఇవ్వమని అడిగారు. ఎవ్వరూ ఇవ్వలేదు. పైగా వెళ్ళిపోమని కసిరి తిట్టారు, కొడతామని కూడా బెదిరించారు. అందుకు సాయి ఏమీ బాధపడలేదు. వాళ్ళ అజ్ఞానానికి నవ్వుకుని మసీదుకు వచ్చి కొంచెం నూనె జడ్డుతో ఉన్న తంబిరేలు డుక్కును చూసి అందులో మంచినీళ్లు పోసి వాటిని తమ నోటులో పోసుకుని పుక్కిళించి తిరిగి అదే డుక్కులో ఉమ్మేసి ఆ నీటితో దీపాలు వెలిగించారు. అవి నూనె దీపాల కన్నా అధిక కాంతితో దేదీప్యమానంగా ప్రకాశించాయి. ఈయన ఇవాళ దీపాలు ఎలా వెలిగిస్తాడో చూద్దామంటూ చాటుగా తొంగి చూస్తున్న వ్యాపారస్తులు ఆ దృశ్యాన్ని చూసి నిశ్చేష్టులయ్యారు. వారంతా బాబా మహిమకు అచ్చెన ఉందారు. మమ్మల్ని మన్నించండి ప్రభు అంటూ పాదాక్రాంతులయ్యారు. అప్పుడు బాబా యాచకుల పట్ల దాతల ఆదర్శ ప్రవర్తన ఎలా ఉండాలన్నది ముచ్చాల్లాంటి మాటల్లో ఇలా ప్రవచించారు. నాయనలారా, ఏదో ఒక రుణం లేనిదే ఎవరూ ఎవరి దగ్గరికి రారు. కాబట్టి మీ వద్దకు వచ్చిన వారిని ఆదరించడం నేర్చుకోండి. వారికి ఇవ్వడం ఇష్టం లేకపోతే ఇవ్వకండి, కానీ ఉంచుకుని మాత్రం లేదని చెప్పకండి. కుక్కల వలె వారిపై పడి మొరక్కండి. ఈనాడు మీరిచ్చిందే రేపు మీకు దక్కేది అని హితవు చెప్పి వారిని ఆశీర్వదించి పంపారు. మరోసారి మనసారా సాయి సంకీర్తనం చేసి ముందుకు సాగుదాం. యోగిరాజ పరబ్రహ్మ పరమ పురుష సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. కాలక్రమేణా బాబా వేషంలో కొంత మార్పు వచ్చినా దినచర్య మాత్రం మారలేదు. తెల్లటి తలపాగా గడ్డం మొదలెట్టారు. ఆకుపచ్చన పొడవాటి రంగు వెలిసిన అంగీ బదులు తెల్లటి అంగీ, తెల్లటి ధోవతి వేసుకోవటం మొదలెట్టారు. బాబా షిరిడీలో నివాసం ఏర్పరచుకునే నాటికే తంబోలి అనే ఒక వైద్యుడు ఎంతో కాలం నుంచి ఆ గ్రామ ప్రజలకు వైద్యం చేస్తూ ఉండేవాడు. రోగులకు తాయెత్తులిస్తూ మంత్రాలు వేస్తూ అధికంగా వాళ్ళ దగ్గర డబ్బులు గుంజుతూ ఉండేవాడు. అతను కేవలం వైద్యుడే కాడు, పహిల్వాన్ కూడా. సాయిబాబా షిరిడీలో నివసించడం మొదలుపెట్టిన దగ్గర నుంచి అతనికి మహాకంటకంగా ఉంది. ఎలాంటి రోగాలనైనా గ్రహశాంతులనైనా ఒక్క పైసా ఖర్చు లేకుండా తన అద్వితీయ మహిమతో పోగొట్టగల బాబా ఉండగా ఇంకా తన దగ్గరికి ఎవరు వస్తారు? అన్నం హోటల్ ముందే ఉచితంగా భోజనం పెట్టే సత్రం కడితే ఎలా ఉంటుందో అలా తయారైంది తంబోలి పరిస్థితి. అంతకంతకు వాళ్ళ వీళ్ళ చెప్పుడు మాటల వల్ల తంబోలి బాబాపై విపరీతమైన కక్ష పెంచుకుని తగిన సమయం కోసం కాచుకుని ఉన్నాడు. ఇంతలో తంబోలి దగ్గరికి
ఒక దయ్యం పట్టిన వాడిని తీసుకొచ్చారు వాడి బంధువులు. తంబోలి ఆ దయ్యం మొదలగొట్టడానికి ఎక్కువ మొత్తం డబ్బు అడగడంతో అంత ధనం ఇవ్వలేక వారు వెనుదిరిగి వెళ్ళిపోతుంటే ఊరిలో ఎవరో బాబా ఉన్నారని వారి దగ్గరికి వెళ్ళమని చెప్పారు. సాయి ఆ దయ్యం పట్టిన వాడిని కూర్చోబెట్టి కొబ్బరికాయ చుట్టూ తిప్పి దిష్టి తీసి వాడి చెవిలో ఏదో చెప్పి ఆ కాయను పగలగొట్టగానే తీసివేసినట్టుగా దయ్య ప్రభావం అతని నుంచి తొలగి ఆరోగ్యవంతుడై కూర్చున్నాడు. ఊళ్ళో అందరి నోట ఇదే మాట విన్న తంబూలి వర్గానికి ఇది మరింత కడుపు మంటైంది. బాబా పేడ ఎలాగైనా వదిలించుకోవాలని ఓ పథకం వేసి అతని వర్గం అంతా బాబా దగ్గరికి వచ్చారు. ఆ పథకం ప్రకారం తంబోలియే స్వయంగా దయ్యం పట్టినట్టు నటించి బాబా చెవిలో చెప్పబోయే ఆ మంత్రాన్ని గ్రహించడానికి నిర్ణయం జరిగింది. సరే, రంగం అంతా సిద్ధమైంది. తంబోలిని ఓ చోట కూర్చోబెట్టారు సాయి. పిచ్చివాళ్ళు, బాబాకి తెలియదా వాళ్ళ నాటకం? మనుష్యుల హృదయాల్లోనే కాదు, సృష్టిలోని సమస్తమైన పశు పక్షి క్రిమి కీటకాల మనోగత భావాలను ఇట్టే పసిగట్టగల సాయినాథునికి ఇటువంటి తమాషాలు లెక్కలోనివా. అందుకే ఆయన దయ్యాన్ని దింపడానికి భూతవైద్యుల పద్ధతినే ఉపయోగించారు. చెళ్ళు చెళ్ళును ఆ చంప ఈ చంప వాయించి వదిలిపెట్టారు. దాంతో తంబోలి ఆయన శిష్యులు ఆగ్రహోదగురులయ్యారు. అనుకున్నది ఒకటైతే జరిగింది మరొకటి. ఊళ్ళో ఆ ఇంటికి ఇంటికి బిచ్చం కోసం తిరిగే ఓ సాధారణ ఫకీరు తన మీద చేయి చేసుకోవటమా, హుంకరించాడు తంబోలి. దాందేముంది, ఒక్కొక్క దయ్యాన్ని ఒక విధంగా వదిలించాలి, మొత్తం మీద మీకు తగ్గిపోయింది కదా అన్నారు సాయి. అయినా తంబోలి అతని అనుచరగడం వదలలేదు. అతన్ని కొట్టే మొనగాడైతే కుస్తీ పట్టమన్నారు. ఓడిన వాళ్ళు షిరిడి వదిలి వెళ్ళిపోవాలన్నారు. ఇది అన్యాయం, ఘోరం అని మహాత్సాపతి వంటి మంచివాళ్ళు ఎంత చెప్పినా వినిపించుకోలేదు. ఆ ఊళ్ళో వైద్యం పేరుతో పేదల్ని దోచుకు తినే తంబోలి పహిల్వానికి సాధు మహారాజ్ సద్గురు సాయినాథునికి కుస్తీ జరిగి తీరాల్సిందేనన్నారు. మహల్సాపతి వంటి భక్తులందరూ అడ్డుపడగా వారిని వాయిస్తూ సాయినాథులు ఎటువంటి సుబోధ చేశారో వినండి. ధర్మరక్షణార్థం మనవంతు కర్తవ్యాన్ని చేయాలి, మానవ ప్రయత్నం ఉండాలి అనే గీతలోని శ్రీకృష్ణుడి రీతిగా సాయి మహల్సాపతి, పిరికివాడికి ఇహపర లోకాల్లో ఎక్కడా శాంతి ఉండదు. శాంతి అహింస చాలా అవసరం, కానీ పిరికితనం మాత్రం చాలా అసహ్యకరమైన విషయం. పెళ్లాం పిల్లలు ఆస్తిపాస్తి ఉన్న తంబులియే కుస్తీకి సిద్ధపడ్డప్పుడు ఏమీ లేని నేనెందుకు బాధపడాలయ్యా? ఎవరికోసం భయపడాలి? వాడి మాటలకు రోషపడి కుస్తీకి దిగుతున్నాను అనుకోకండి. ఇప్పుడు నేను ఈ కుస్తీకి ఒప్పుకోకపోయినా వాడు నా మీద విరుసుకు పడకమానడు, లేదా ఓటమును ఒప్పుకోమంటాడు. అకారణంగా ఓడిపోవడం కన్నా పురుష ప్రయత్నం చేయడం మంచిది కదా, మీరు తప్పుకోండి అంటూ తంబోలితో తలపడ్డారు సాయిబాబా. ఆ కుస్తీలో తంబోలియే గెలిచినట్టుగా నిర్ణయించబడ్డం, సాయి షిరిడి వదిలి వెళ్లాలని ప్రకటించబడ్డం జరగంగానే సాయి షిరిడి నుంచి నిష్క్రమణకు సిద్ధమయ్యారు. షిరిడి ప్రజలందరూ అలనాడు మధురకు వెళ్ళడానికి పైనమైన కృష్ణుడి రథానికి అడ్డు వచ్చిన బృందావన పౌరుల్లాగా బాబాకు అడ్డుపడ్డారు. సత్యానికి భిన్నంగా ప్రవర్తిస్తే అల్లా కృపకు పాత్రులం కావు, సత్యమే సాధువులకు సర్వస్వం. మాట ఇచ్చిన ప్రకారం గ్రామం వదలనివ్వండి, దయచేసి తప్పుకోండి అన్నారు సాయి. అయినా భక్తులు ఆయన్ను వదలలేదు. చివరికి మహల్సాపతి మరికొందరు ముఖ్యులు ఆలోచించి షిరిడి గ్రామ సరిహద్దు ఆనుకుని ఉన్న లెండీ కాలువ అవతల గట్టున బాబాకు నివాసం ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. దీనివల్ల బాబా పంతము, భక్తుల సాయి దర్శన అవకాశము రెండూ నెరవేరాయి. తంబోలి వర్గం మాత్రం మళ్ళీ ఏదో సాకు చెప్పి బాబాను ఆ ప్రాంతాల నుంచి ఎలా తరివేద్దామా అని ఆలోచించి తంబోలితో సంప్రదించగా ఆయన దానికి అంగీకరించలేదు. క్రమక్రమంగా సాయి శక్తిని, జగత్కళ్యాణ రూపాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించిన తంబోలికి ఒక విషయం బోధపడింది. సాయికి కుస్తీ పట్లు బాగా తెలుసు, ఆయన మంచి నైపుణ్యం గల పహిల్వాని. అయినా ఆయన తన విద్యను పూర్తిగా ఎందుకు చూపలేదు? ఈ మీమాంసతంలో బయలుదేరింది. చివరికి తంబోలి ఓ నిర్ణయానికి రాగలిగాడు. మొత్తం మీద బాబా తాను పుట్టి పెరిగిన ఊరి నుంచి తనని వెళ్ళగొట్టడం ఇష్టం లేకే అలా చేశాడు. తన స్థిర చరాస్తులన్నింటినీ అమ్మించేసి చివరికి తనను ఒక బికారిగా చేయడం కన్నా ఏ సంపద, ఏ సంబంధము లేని బాబా తామే మరోదారు చూసుకుదలిచి ఉంటారు. గెలిచి పహిల్వాన్ అనిపించుకోవడం కన్నా ఓడి ఫకీరుగా మిగిలి బతకడమే గొప్పగా భావించిన బాబా తనకంటే ఎన్నో రెట్లు గొప్పవారు, ఉన్నతులు. తనది వైద్యం, ఆయనది సేవాపరత్వం. ఈ భావన మనసులోకి రాగానే తంబూలి బాబా వద్దకు పరిగెత్తుకు వెళ్ళాడు. హే బాబా, నన్ను క్షమించండి, నా అజ్ఞానాన్ని మన్నించండి, దయచేసి గ్రామంలోకి మళ్ళీ రండి అని అర్థించాడు. అందుకు తిరస్కరిస్తూ బాబా తంబోలితో, జరిగిందేదో జరిగిపోయింది, ఇందుకు నేనేమాత్రం చింతించడం లేదు, నీది వ్యాపారం, నాది కర్తవ్యం, నా వల్ల నీకు నష్టం, నీ మనసుకు కష్టం కలగడం నాకు ఇష్టం లేదు.
అయినా పందెమో నాకు పందెమే, నువ్వు గెలిచినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది, వెళ్ళి నీ పని చూసుకో తంబోలి అని పంపారు. బాబా పట్టు విడవరని నిశ్చయమయ్యాక తంబోలి తనే ఊరు వదిలి వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాడు. ఆస్తిపాస్తులన్నింటినీ అమ్మి ఏ మక్కాకో పోదామనుకున్నాడు. అతను షిరిడీ సరిహద్దులు దాటి ఇవలకు రాగానే జయజయధ్వానాల మధ్య, మంగళతూర్యాల మధ్య బాబా యథావిధిగా ద్వారకామయిలో నివసించడానికి బయలుదేరారు. సాయికి శత్రువులపైన నువ్వు కోపం లేదు, ఉచితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునేవారు. నిజానికి తంబోలితో ఓటమి సాయి లేలే కానీ మరొకటి కాదు. అక్కడ తంబోలి కేవలం నిమిత్తమాత్రుడు. ఆ సంఘటన ద్వారా తన భక్తులకు సత్యసంధత, ధర్మరక్షణ కొరకు పోరాడే శూరగుణం వంటి సద్గుణాల్లోని ఔన్నత్యాన్ని తెలపటమే సాయి ఉద్దేశం. అది మొదలుకుని సాయిబాబా విరాగిగా ఉండసాగారు. అంగీ ధోవతులు మాని లంగోట బిగించుకుని పైన పొడుగాటి తెల్లని ముతక చొక్కా ధరించేవారు. దాన్ని కఫనీ అంటారు. తలకొక గుడ్డ కట్టుకుని దానిని వెనక నుంచి ఎడంవైపుకు పిడపలా చుట్టుకునేవారు. అది ఈనాడు మనం తరచూ పుస్తకాల్లోనూ క్యాలెండర్లోనూ చూసే రూపం. సాయిబాబా అనగానే ప్రతి భక్తుడికి జ్ఞాపకం వచ్చే రూపం అదే. ఆ వస్త్రధారణనే సాయి జీవితాంతం కొనసాగించారు. ప్రారంభంలో సాయిని దత్తాత్రేయ అవతారంగా మనం చెప్పుకున్నాం. ఈ విషయాన్ని నిరూపించే సంఘటన ఒకటి జరిగింది. ఒకసారి సాయి దర్బారు భక్తకోటితో కిటకిటలాడిపోతోంది. బాబా అమ్మా నొప్పి, అయ్యో నొప్పి అని వెలవెల్లాడుతూ ఉంటే దర్బారు వారు అందరినీ బయటికి పంపి దళసరి తెర కప్పి తప్పుకున్నారు. లోపల నుంచి ప్రసవ వేదనలు వస్తున్నాయి. కాసేపు అయ్యాక ప్రసవ వేదన ఆగి శిశు రోదన వినిపించింది. భక్తులు వెళ్ళి చూతురు కదా, విచిత్రం. గద్దె మీద సాయి బదులు ఆరు భుజముల అవధూత, ముమ్మోములా మునురాయుడైన దత్తాత్రేయుడు శిశురూపంలో దర్శనమిచ్చాడు. మరుక్షణం ఆ బాలు స్థానంలో పూర్వప్రకారం సాయి ప్రత్యక్షమయ్యారు. అసలు ఈ దత్తాత్రేయుడెవరు ముందు తెలుసుకుని శ్రీ సాయిబాబా దత్తాత్రేయుడు నాలుగో అవతారం ఎలా అయ్యారో ఆ తర్వాత తెలుసుకుందాం. బ్రహ్మ మానసపుత్రుడు, సప్తమహర్షుల్లో ఒకరైన అత్రిమహాముని అర్ధాంగి అనసూయ, మహాపతివ్రత. కలహాల మారి నారదుడు ఒకసారి ఆమె దగ్గరకు వచ్చి, అమ్మా నాకు చాలా ఆకలిగా ఉంది, కొంచెం ఈ గింజలను ఉడకేసి పెట్టు తల్లి అంటూ ఓ గుప్పెడు గులకరాళ్లను ఆమెకిచ్చాడు. అలాగే నాయన అంటూ ఆమె ఆ రాళ్లను ఎసట్లో పోసి భర్తను స్మరిస్తూ ఉండిపోయింది. ఇంతలో మంచి ఘుమఘుమల సువాసనలతో ఆ గులకరాళ్ళు గుగ్గిళ్లుగా మారిపోయాయి. మాతృప్రేమతో అనసూయ వడ్డించగా పుత్రవాత్సల్యంతో వాటిని భుజించి సంతృప్తిగా బొజ్జతడుముకుంటూ నేరుగా స్వర్గానికి వెళ్ళి లక్ష్మీ పార్వతీ సరస్వతులకి ఈ విషయం తెలిపాడు నారదుడు. ఏమాత్రం నమసక్యంగా లేని ఆమె పాతివ్రత్య మహత్యాన్ని పరీక్షించడానికి సాక్షాత్తు త్రిమూర్తులనే పంపారు ఆ దేవేరులు. వారు నేరుగా అత్రిలేని సమయం చూసుకుని మానవ తాపస వేషాలలో ఆశ్రమానికి వచ్చారు. ఆమె వారిని ఆదరించి భోజనానికి ఆహ్వానించింది. తీరా ఔపోషణ వడ్డించబోయేంతలో, తల్లి మాకు వ్రత నియమం ఉంది, దాని ప్రకారం నీవు వివస్త్రవై వడ్డిస్తే కానీ మేము ఔపోషణ పట్టం అన్నారు. ఆహా, ఏమి నియమం ఇది, వివస్త్రగా వడ్డించటమా అని అనసూయ క్షణం యోచించి, సరే నాయన అంటూ భర్తను స్మరించి రవ్వంత జలాన్ని వారిపై చల్లగానే ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు శిశువులుగా మారిపోయారు. ఈ విషయం తెలుసుకున్న రమావాణి గౌరీరు బిరబిరా పరుగున వచ్చి ఉయ్యాలలో శిశువులుగా పడి ఉన్న తమ భర్తలను చూసి దుఃఖించారు. తమకు ప్రతిభిక్ష పెట్టమని అనసూయను అర్థించారు. ఆమె తిరిగి వారిని త్రిమూర్తులను చేసింది. అనసూయను సెలవడికి ఆ ముగ్గురు దంపతులు స్వర్గానికి వెళ్ళిపోయారు. అది అనసూయ ప్రతివ్రత మహత్య. ఒకప్పుడు కౌశికుడు మాండవ్య మహర్షి చేత శాపగ్రస్తుడై సూర్యోదయాన మరణించనుండగా కౌశికుని భార్య సుమతి సూర్యోదయం కాకుండా శాపం పెట్టింది. ఎంతసేపటికి సూర్యోదయం కాకపోయేటప్పటికి ముల్లోకాలు తలడిల్లిపోయాయి. అప్పుడు అనసూయ ఆమె వద్దకు వెళ్ళి, సూర్యోదయం కానీ నీ పసుపు కుంకుమలకు నేను హామీ అని చెప్పగా సుమతి తన శాపాన్ని విరమించుకుంది. సూర్యోదయం కావడం, కౌశికుడు మరణించడం వెనువెంటనే జరిగాయి. అప్పుడు అనసూయ మంత్రజలాన్ని చల్లి అతన్ని బతికించింది. ఆ అద్భుత చర్యకు ఆమె పాతివృత్యానికి మెచ్చి త్రిమూర్తులు అత్రి అనసూయ దంపతులను ఏదైనా వరం కోరుకోమనగా, మీ త్రిమూర్తుల ముగ్గురు అంశలతో నిండిన బిడ్డ మాకు కావాలి అని కోరుకున్నారు. వారి కోరికకు త్రిమూర్తులు ఎంతో సంతసించి తథాస్తు అన్నారు. తత్ఫలితంగా త్రిమూర్త్యాంశాలతో
శ్రీ దత్తాత్రేయుడు ఆవిర్భవించాడు. శ్రీ హరిహర ప్రభావం వల్ల శివబ్రహ్మాదులను కూడా తనలో కలుపుకొని అత్రి అనసూయాదుల ప్రీత్యర్థం, లోక సంరక్షణార్థం చతుర్భుజుడైన శ్రీ మహావిష్ణువు, షడ్భుజుడు, త్రివదనుడు అయిన బాలుడిగా అనసూయ గర్భాన అవతరించాడు. ఆ బాలుడే అత్రి మహాముని సంతానం కనుక ఆత్రేయుడని, వరదత్తుడని, వెరసి దత్తాత్రేయుడని పిలువబడేవాడు. బాల్యం నుంచి దత్తాత్రేయుడు ఎన్నో లీలలను చూపేవాడు. ఆ పరిసరాలలోని యోగులు, ఋషులు, తపస్సులు ఆ లీలలను చూసి ఆశ్చర్యపోయేవారు. త్రిమూర్త్యాంశలతో పుట్టిన ఈ దత్తుడు సామాన్యుడు కాడని అతన్ని ఆరాధించేవారు. చివరికి అందరూ ఆయన శిష్యులుగా మారిపోయేవారు. సాయి తన 16వ ఏట షిరిడీ వేప చెట్టు కింద ప్రత్యక్షమై లీలలు చూపినట్టే దత్తాత్రేయుడు 16వ ఏట ఒక మర్రి చెట్టు మూలం వద్ద కూర్చుని ఉండగా 80 ఏళ్ల పైబడ్డ మునీశ్వరుడు ఆయన వద్దకు వచ్చి తత్వోపదేశం చేయమని ప్రాధేయపడ్డారు. అయితే దత్తుడు మాత్రం మౌనంగా ఉండేవాడు. శిష్యుల అనుమానాలన్నీ వాటంతట అవే క్రమంగా తీరిపోయేవాడు. రోజురోజుకు తన భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో వారిని పరీక్షింపదలిచిన దత్తాత్రేయుడు ఒక జలాశయంలోకి దిగి జలస్తంభన విద్యతో 100 సంవత్సరాలకు పైగా అలాగే ఉండిపోయాడట. ఎన్ని సంవత్సరాలకి గురువుగారి జాడ లేకపోవడంతో కొందరు శిష్యులు ఈయన బయటికి వచ్చేటప్పటికీ, మనకు ఉపదేశం ఇచ్చేటప్పటికీ అని వెళ్ళిపోయారు. ఓపిక గలవాళ్ళు మాత్రం ఇంకా మిగిలారు. ఉన్నట్టుండి ఓ రోజు జలాశయం నుంచి దత్తాత్రేయుడు బయటికి వచ్చాడు. కానీ విచిత్రం, ఏ శిష్యుడు తమ సద్గురువు ఇలా ఉంటాడని ఆశించడు. ఆ రీతిగా ఒక చేతిలో మధ్యపాత్ర, ఒళ్ళో అర్ధనగ్నంగా ఉన్న పడుచు పిల్లలు, ఆ రూపంలో గురువు దత్తాత్రేయుడిని చూడగానే ఒక వర్గం ఆయన్ని చేదరించుకుని, ఈ భ్రష్టుడా మాకు గురువు, తానే అన్ని విధాలా చెడ్డవాడు, మనకు తత్వాన్ని తెలుపుతాడు అని అక్కడి నుంచి నిష్క్రమించారు. ఓర్పు గురి ఉన్నవాళ్ళు మాత్రమే ఆయన వెంట ఉండగలిగారు. ఆ శిష్యగణాన్ని తీసుకుని దత్తాత్రేయుడు తల్లి అనసూయ వద్దకు పోయి, అమ్మా, నేను సహ్యాద్రికి తపోనిమిత్తమైపోతున్నాను, నాకు సెలవిప్పించండి అని అడిగాడు. మాతృప్రేమతో మొదట కాదన్నా అనసూయ ఆ పెదప తన ఆశీర్వదించి పంపింది. అనంతరకాలంలో దత్తాత్రేయుల వారు యదురాజునకు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి, కార్తవీర్యార్జునునకు, పరశురామునికి, ఇలా ఒకరికేమిటి ఎందరెందరో మహాపురుషులకు జ్ఞానోపదేశం చేశారు. మరెందరికో ఆయురారోగ్య రూపగుణ సౌశీల్య జ్ఞాన వైరాగ్య మోక్షాలను ప్రసాదించారు. జంభాసుర సంహారంలో ఇంద్రునికి దన్నుగా నిలిచారు. దత్తాత్రేయుడు కరస్పర్శించి ఒట్టిపోయిన ఆవులు చేపేవట, వంచలు సంతానవంతులయ్యేవారట, మూర్ఖులు మేధావులయ్యేవారు, దరిద్రులు ధనికులు, ధనికులు రారాజులు అయ్యారు. ఆయన లీలలు ఎన్ని చెప్పినా తరగనివి. ఓసారి దత్తాత్రేయుడు కేవలం అంగవస్త్రధారియే 4 నల్లకుక్కలను వెంట వేసుకు తిరుగుతుండగా వేద పండితులకు ఆయనకు జరిగిన వాగ్వివాదంలో తనకు వేదం వినే అర్హత లేదన్న ఆ పండితులతో, వేదం మీకే కాదురా, నా కుక్కలకు కూడా వచ్చు, ఇది చదవండి రా అనగానే ఆ 4 కుక్కలు 4 వేదాలని అక్షరం పొల్లుబోకుండా వల్లించడం చూసి నోళ్లు వెళ్లబెట్టిన ఆ వేద పండితులు ఆయన్ని సాక్షాత్తు దత్తాత్రేయునుగా గుర్తించి సాష్టాంగపడ్డారు. ఇంతేకాదు, ఆయన చర్యలన్నీ పరమ విచిత్రంగా ఉండేవి. ఒక్కోసారి ఆయన ఉన్మాదిలా వ్యసనపరుడిగా తనను చూసి భక్తులు అసహించుకునేట్టు ఉండేవారు. అదంతా ఆయన పరీక్ష. దానిలో నెగ్గితేనే భక్తులకు ఆయన పలుకుతాడు. శిష్యుల ఓపికను పరీక్షించి మరీ అనుగ్రహిస్తారు. ఆ దత్తాత్రేయుడు వలె బాబా చర్యలు వింతగా ఉండేవి. బాబా కూడా పక్కన 4 కుక్కలతో పలుమార్లు భక్తులకు దర్శనమిచ్చారు. ఎటువంటి గ్రహదోషాలైనా, భూత ప్రేత పిశాచాది పీడలైనా దత్తాత్రేయుడు పేరు చెప్తే పారిపోయేవి. అటువంటి దత్తాత్రేయుల వారి 2వ అవతారమే శ్రీపాద వల్లభావతారం. దత్తాత్రేయుల వారి 2వ అవతారమైన శ్రీపాద వల్లభావతారాన్ని పొందగలిగిన ఘనత మన ఆంధ్రదేశానికి దక్కింది. ఆంధ్రదేశంలోని పీఠికాపురం అంటే నేటి పిఠాపురంలో 14వ శతాబ్దంలో సుమతి రాజశర్మాను దంపతులకు శ్రీ దత్తాత్రేయుడు శ్రీపాద వల్లభునుగా జన్మించి అనేక లీలలను చూపి భక్తులను తరింపజేశారు. ఆపై 15వ శతాబ్దంలో దత్తాత్రేయుడు తన 3వ అవతారం నృసింహ సరస్వతిగా కరంజపురమందు ఒక పుణ్యదంపతులకు జన్మించి ఆజన్మ బ్రహ్మచారి అయి దేశాటన చేసి భక్తాభీష్ట వరప్రసాది అయి కృష్ణానదీ తీరంలోని తన స్వస్థలానికి వెళ్తున్నానని చెప్పి ఆ నదిలో స్నానమాచరిస్తూ అదృశ్యులయ్యారు. ఆ పిదప 18వ-19వ శతాబ్ద ప్రాంతంలో దత్తాత్రేయుడు తన 4వ అవతారంగా మాణిక్య ప్రభువు, అక్కల్కోట మహారాజ్, షిరిడీ సాయిబాబాగా కొంచెం అటు ఇటుగా ఒకే కాలంలో 3గా అవతరించారు. మాణిక్య ప్రభు తమ లీలను ప్రదర్శించిన స్థలం మాణిక్య నగరం. ఇది
ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్రల కూడలి స్థానంలో ఉంది. ఈయన యోగిలా కాకుండా మహారాజు వలె వస్త్రధారణ చేసి శాసించినట్లు ప్రవర్తించడం వల్ల మాణిక్య ప్రభు అని పేరు వచ్చింది.